తెలివార్తలకు స్వాగతం. సేవాస్థాం జిల్లా కోశాధికారి బండి ప్రసాద్ మావయ్య రసపుత్ర లక్ష్మీనారాయణ సంతాప సభ ఆదివారం మధ్యాహ్నం మార్టెల్లో బండి ప్రసాద్ అధ్యక్షత జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు విక్టర్ బాబు మాట్లాడుతూ దళిత గిరిజన నేత రసపుత్ర నాగభూషణం పోలవరం మాజీ ఎమ్మెల్యేగాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారని, వారి ద్వితీయ కుమారుడు రసపుత్ర లక్ష్మీనారాయణ ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరు మాజీ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా మాజీ ట్రైకాల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏపీ ఎరుకల సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షునిగా పనిచేశారని, అటువంటి దళిత నేత లేని లోటు దళితులకు తీరని లోటని అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వీటిని కూల్చివేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు వద్ద రెల్లీ కాలనీ సమీపంలో కొంత మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి మూడంతస్తుల కట్టాలు కట్టినట్లు పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టులో ప్రజావాద్యం వేశారు. కోర్టు విచారణ అనంతరం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామికి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. పట్టణ సీఎం గురువయ్య తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. క్రీస్తును ఆరాధించే పవిత్ర దినమైన మట్ల ఆదివారాన్ని తాడేపల్లిగూడెంలో విశ్వాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ మేరకు పట్టణంలో పలు చర్చిల్లో ఈత మట్టలను పూలతో అలంకరించి వాటితో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే లూథరన్ చర్చిలో ప్రార్థన అనంతరం వందలాది విశ్వాసులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈత మట్టలు తెల్లని వస్త్రాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. కేఎన్ రోడ్డు నుంచి కిలోమీటర్ వరకు ర్యాలీ చేశారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ పాటలు పాడుతూ ఊరేగింపు సాగింది. అలాగే ముదునూరుపాడు కుంచనపల్లి శాలల్లోనూ ఈ వేడుకలు జరిగాయి. ఇక్కడ యేసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. తాడపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజు నుంచి అమ్మవారిని పుట్టింటి నుంచి గ్రామంలోని ప్రతి ఇంటింటికి ప్రతి వార్డులో ఊరేగించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయా వార్డుల్లో ఇళ్ల వద్ద పూల పాన్పులు వేసి పూజలు చేశారు. అమ్మవారు గ్రామస్తులకు అదే సమయంలో భవిష్యవాణి వినిపించారు. ఆదివారం అమ్మవారిని రంగులు కోడిగుడ్లు అన్నం చల్లుకుంటూ గ్రామస్తులంతా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. తొలుత అమ్మవారి పూరి గుడిసెను గ్రామస్తులు అంటించారు. ఈ విధంగా చేస్తే అమ్మవారు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తుందని గ్రామస్తుల నమ్మిక. అలాగే గ్రామం నుంచి స్థాయినంలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. వీరంతా అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఆచారం ఉంది. అలా చేస్తే సైన్యంలో యుద్ధంలో అమ్మవారు సైనికులను రక్షిస్తుందని గ్రామస్తుల ఆచారం. ఉగాది వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి క్లబ్ 2021 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా మానేపల్లి సుబ్రహ్మణ్యం, సెక్రటరీగా శ్రీమకుర్తి రాజశేఖర్ గుప్తా, కోశాధికారిగా కురిజెట్టి మోహన్ మురళీ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిచే వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు నున్నా బాల త్రిపుర సుందర్రావు, పల్లెవెల ఏకాంబరేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గమ్ని సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి కొనగల్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ 2001లో స్థాపించి అనేక సేవలు పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ అందరి మన్ననలు పొంది అంతర్జాతీయ స్థాయిలో తాడేపల్లిగూడెం వాసవి క్లబ్కు ఒక విశేష స్థానం ఏర్పరచుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ పూర్వాధ్యక్షులు నారాయణ రాంబాబు, పులపతి నాగేశ్వరరావు, కొల్ల గురుప్రసాద్, కొల్లే పరబ్రహ్మం, నున్న రామలింగేశ్వర గుప్తా, బోగవిల్లి రమేష్, పులపతి సంతోష్ నారాయణ, వెంకట రాంబాబు, డైరెక్టర్ మణికంఠ, రమేష్ విశ్వనాథం, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాపు యువత అధ్యక్షులు మాల్సెట్టి అజయ్ బాబు ఆధ్వర్యంలో ఏపీటీఏ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సహకారంతో ప్రతినిధి నూకల వెంకటరమణ సమక్షంలో 30 మంది మెరిట్ స్టూడెంట్స్ కు 442,000 రూపాయల స్కాలర్షిప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మాకా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎగ్గిన నాగబాబు, మాల్సెట్టి సుబ్బారావు, జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అడవాల నారాయణమూర్తి, బీజేపీ పార్టీ నాయకులు ఆదిలక్ష్మి, కాపు నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, రుక్కా మంగందరావు, సత్య వెంకటేశ్వరరావు, ప్రజ్ఞా స్కూల్ కరస్పాండెంట్ సెక్రటరీ బండి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో గౌతమి నది తీరం జమ్మిరేవు వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యాంబికా దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో శుక్రవారం 108 కేజీల పసుపు కొమ్ములతో సుమంగళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 27వ తేదీ శనివారం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తుడికి కమిటీ వారు పేరు పైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పసల శ్రీహరి, గొల్లపల్లి వెంకటరమణ, తలాట వెంకటేష్, బండి వెంకటరమణ, పేరాపత్తుల శ్రీను, దేవు శివానందరావు తదితరులు పాల్గొన్నారు. రంపచోడమరావు రామాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారి ఆర్థిక సాయంతో తూర్పుగోదావరి జిల్లా గిరిజన గ్రామాల్లో టీడీటీ వారి ఆర్థిక సాయంతో నిర్మించిన 16 ఆలయాలకు మైక్ సెట్లను సమరత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి పాకాలత్నాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 16 దేవాలయాల గిరిజన పూజారులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కాసులూరు జడ్పీటీసీ అభ్యర్థి వనం వెంకట సుబ్బారావు అన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆదివారం కోలంక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన అడుగు జాడల్లో పనిచేస్తున్న మంత్రి చెల్లిబోయిన వేపాలు గోపాలకృష్ణ నిజవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పెద్దింటి వెంకటరమణ, పెనుమల్ల పెద్ద, మేడిశెట్టి రామకృష్ణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలోని కాలేజ్ రోడ్లోని నాగసూర్య పిల్లల ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో లేజర్ సర్జన్ డాక్టర్ కె శ్రీధర్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎస్ఆర్ఎస్ సురేష్లచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా ఓపీ చూసి వాస్కులర్ విర్కోలెన్స్ సంబంధిత వ్యాధికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించి రోగులకు శస్త్రచికిత్సలు అందించారు. అలాగే ఈ ఆసుపత్రిలో లేజర్ శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పట్టణంలోని ప్రముఖ నాగసూర్య తల్లిపిల్లల ఆసుపత్రి స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ కె నాగశ్రీదేవి పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అహంకారం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.